తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ప్రస్తుతానికి సీఎం రేవంత్ ఉన్నారు. అయితే ఇక సీఎం గా రేవంత్ పై అనేక బాధ్యతలు ఉన్నాయి. దీంతో టీపీసీసీ పగ్గాలను వేరొకరికి అందించే ఆలోచనలో కాంగ్రెస్ ఉందా? రేవంత్ తర్వాత ఆ బాధ్యతను చేపట్టబోయేది ఎవరు? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణలో అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సారథ్యంలో ఈ విజయం దక్కడంతో ఆయనకే సీఎం పోస్టు కూడా దక్కింది. అయితే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి తీరిక లేకుండా ఉన్నారు. దీంతో ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ఆ పార్టీ అధిష్టానం ఎవరికి అప్పగించబోతుందనే చర్చ గత కొద్ది రోజులుగా మొదలైంది. రేవంత్ ముఖ్యమంత్రి పదవిలో తీరిక లేకుండా ఉంటారని, అందుకే పార్టీ పగ్గాలు వేరొకరికి అప్పగించారని అధిష్టానం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమిస్తే రాబోయే స్థానిక సంస్థలు పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉందట. అందుకే లోక్సభ ఎన్నికల తర్వాతే తెలంగాణ కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక రేవంత్ సారథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలు జరిపేలా ఏఐసీసీ అధిష్టానం కూడా ఈ విషయంలో క్లారిటీతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అంతే సమర్థత ఉన్న నాయకుడికి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్నా, ఏ సామాజిక వర్గానికి చెందిన నేతకు అప్పగించాలనే విషయంపై చర్చ జరుగుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అయితే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పదవిలో ఉండగా ఆ తర్వాత నుంచి రేవంత్ రెడ్డి కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ప్రస్తుతం ఇతనితో పాటుగా మధు యాష్కి గౌడ్, ఓబీసీ జాతీయ నేత కత్తి వెంకటస్వామి గౌడ్, మరికొంతమంది ఈ పదవిని ఆశిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించి 34 సీట్లు ఇస్తామని చెప్పింది. కానీ 24 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది. దీంతో పీసీసీ అధ్యక్ష పదవిని ఈసారి బీసీ నేతకి అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇక ఎవరికి దక్కనుందో అన్నది తేలాల్సి ఉంది.